జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది, అందుకని తాహీదుల పేరు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకా ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నాలుగో వంతు రాజభాగంగా ఇవ్వాలి. పని చేయకూడదు. ఏదైనా అమ్మవారి శ్రద్ధాత్రి కూడా చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కీడు చేద్దాం. ఏమిటా వేళాకోడు? వేళాకోడ నువ్వే దొంగ వరకుంటే నేను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా రాజుగారి ఆజ్ఞను దిక్కేసి మాట్లాడతా. రాజట రాజు, ఇక్కడ ప్రజలందరూ ఠాకరితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేలి విలాసాలలో చేరిపోయావాడా రాజు? కట్ట గుడ్డలేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీని చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించి ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమే పాటించు. ఒక్క చిల్లి గమ్మ కూడా కప్పని చెల్లి. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చెప్పండి. రాజమాట అక్షరాసత్యం. వీడి మాట నమ్మకండి. ఇతంత వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నా. నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతుంది. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగడ చూస్తారే, బంధించండి, వెళ్ళిద్దాన్ని బంధించండి. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమి సాగర్, ప్రజాశక్తి విజృంభించిందా? మీ ప్రభుత్వాన్ని కుక్క జ్వాలతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వనహాలు బహుమానం. అడుగు ముందుకు వేసాడు. జాగ్రత్త, వచ్చి దాన్ని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదిరించడం నీ ఒక్కడితనం కాదు, మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోతున్నా, మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్ట వస్తాయి? లొంగిపో. ప్రాణవత్వం లొంగిటకెల్లా. ఉన్నారని నేర్పిన పట్టుకోండి. Thank you.
కాక నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకోలేదు. ఊరు వాళ్ళ వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రేమాపాతి చెప్తున్నా, అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ప్రపంచంలో మనమే ఎదిరించడం చాలా కష్టం. దారి తెలియక అల్లారే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చేయాలి. గంటి కోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయశంఖం పూరించాలి. వేషాలు మర్చిపోయారు. Thank you.
వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి? అమాయక ప్రజలలో అరాజకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు, 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 యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతాయి అని అనురాజు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, మీరు రాజద్రోహి, మీరు నోరు మూయించాలి. దీన్ని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. పల్లె చక్రాన్ని కట్టండి, కొరదాప పెట్టండి, సర్వం ముగించండి. ఎందుకంత బెంగేలు పెట్ట? నన్ను ఏం చేయగలను? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదర బొద్దు తోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లెలు తప్పెట్టుకుంటే చాలా తిరిగి రోతుందా? అసలు నేను ఎవరు చేస్తాను? పట్టింది పట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయం. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలి శౌర్యమా? శౌర్యమే లేదా?
కీచుడితో లాగేస్తాను. ఈ రాజు గారికి అతనికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర పుచ్చి చెప్తాను.